కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు. వారు అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో చిత్తూరు జిల్లా ఇక పుంగనూరు నేతలందరూ మొక్కులు చెల్లించుకోవడం కోసం తిరుమలకు కాలినడకన బయలుదేరారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం వచ్చిందని, ఇకపై ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అందరికీ మేలు జరగాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో అయితే కూడా తిరుమల తిరుపతి దేవస్థానమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నట్టుకు ప్రతి ఒక్క చోట నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివ్వడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయుడైనటువంటి మాండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ మహాకూటమి విజయం సాధించాలని, అలాగే ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో శుభిక్ష పాలన కావాలని కోరుకుంటూ ఈరోజు కూడా మన పుంగనూరు పట్టణం నుండి పుంగనూరు నియోజకవర్గం నుండి భక్తాదులు కాలినడక యాత్ర ప్రయాణం సాగుతున్నది. కావున ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వాళ్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, అలాగే పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి జరగాలని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము శుభిచ్ఛగా ఉండాలని, అలాగే అందరికీ మేలు జరగాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో అయితే కూడా తిరుమల తిరుపతి దేవస్థానమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నట్టుకు ప్రతి ఒక్క చోట నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివెళ్ళారు.